Chandrababu chesina abhivruddini Jagan tappu padutunnarani Shasanasabha maji sabhyulu Visakha Dakshini Vasavarga Telugudesam Party in charge జగన్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని రింగ్ రోడ్ స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. వైసీపీ గెలిచిన దగ్గర నుంచి టీడీపీ హయాంలో 6 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని ఊదరగొట్టిన మంత్రులు 6 రూపాయల అవినీతిని కూడా చూపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపించేసరికి అర్థం లేని పిటిషన్లను వేసి కోట్లను కూడా అయోమయానికి గురి చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి స్కామ్ చేయాలంటే 10,000 కోట్లు 5,000 కోట్లు చేయాలి. అది ప్రజలకు చెప్తే నమ్మేటట్టు ఉంటుంది. కానీ ఈరోజు ఈ జగన్ ప్రభుత్వం ఊరికే రాజకీయ కక్షతో, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి నన్ను ప్రతి ఒక్కడు దొంగ దొంగ జైలు పక్షి ఖైదీ నెంబర్లు చెప్తున్నారనే అసూయతో ఎట్లా అయినా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఒక 10 రోజులైనా పెట్టాలనే ఆలోచనతో ఈ వ్యవహారం మొదలుపెట్టాడు. కానీ అతను అనుకున్నట్టే సుమారు 4 రోజులు కావస్తుంది ఈవేళగా అతన్ని అరెస్ట్ చేసి. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ A1 ఫెసిలిటీస్ ఇవ్వాలి జైల్లో. కనీసం ఏసీ కానీ సరైన ఫ్యాన్ కానీ కూడా లేదండి అక్కడ. ఈరోజు రోజు ఇంతకుముందు ఈ మూర్ఖుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు, ఇలా వెళ్తే అలా స్టేజ్ తీసుకుంటారు, ఇలా వెళ్తే అలా బెయిల్ వచ్చేస్తుందని చెప్పిన పెద్ద మనుషులు ఈవేళ అదే వ్యవస్థలు మీరు మేనేజ్ చేస్తుండట. దీనికి మీ సమాధానం చెప్పాలి. డెఫినెట్గా ప్రజల ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు జగన్ వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఒక కేసు తప్పితే ఒక కేసు స్కిల్ డెవలప్మెంటు, రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ ఇలా రకరకాల కేసుల్ని రెడీ చేసుకొని ఆయన్ని ఎలక్షన్ వరకు కూడా బయటికి రాకుండా చేయాలనే ఆలోచనతో ఇవాళ ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ కేసులకి భయపడే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎలక్షన్ పెడతావో లేకపోతే ఫైటింగ్ పెడతావో నీకు ఇష్టం, మేము మాత్రం భయపడేది లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మీరు ఇలా పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీ ప్రతి నాయకుడు ప్రతి మంత్రి కూడా ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఓ రోజు పేపర్లో ఆటల్లో టీవీల్లో మీరు వాగిన మహానుభావులు ఈ రోజుకి కనీసం ఒక 60 రూపాయలైనా స్కామ్ జరిగిందని నిరూపించారా? ఇప్పుడు ఏదో ఈ స్కిల్ డెవలప్మెంట్ దొరికింది కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా మీకు ఒకదానికి పొంతలు లేకుండా ఒకరోజేమో 140 కోట్లు అంటారు, ఒకరోజేమో 200 కోట్లు అంటారు, ఒకరోజేమో ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఈ డబ్బు ఎవడి అకౌంట్లో ఉందో తెలియదు అని మీరే రిమాండ్ రిపోర్ట్ రాశారు. సో ఈ వ్యవహారం అంతా చూస్తే మీరు ఎట్లా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం అవుతుంది. కోర్టులు కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. రోజుకు ఒక కాగితం వేసి, ఇవాళ ఒక కాగితం వేస్తే రేపు ఒక కాగితం, ఏమైనా కోర్టు అడిగితే ఏమయ్యా ఇది 200 కోట్లు వేశారు కదా, మరి దీన్ని మళ్ళీ మొన్న ఏమో 159 కోట్లు అన్నారంటే లేదండి రేపు మేము మళ్ళీ ఫర్దర్గా ఇంకొక ఎఫ్ఐఆర్ వేసి ఇంకో రిమాండ్ రిపోర్ట్ వేస్తామని చెప్పి రకరకాల కబుర్లు చెప్పి ఇలా కాలక్షేపం చేస్తున్నారు. మనం టైం చెక్కి అనుకుందాం, కోర్టులు మరి అవే నమ్ముతున్నాయి, మన కోర్టులో ఉన్న విషయాలను మనం బహిరంగంగా మాట్లాడకూడదు కాబట్టి. సో మేము కోరేది ఏమిటంటే మరొకసారి మీ ద్వారా ప్రజలకి ఇంతటి మోసం జరుగుతున్నా ప్రజలు కాముగా ఉంటారు అనుకోవడం చాలా పొరపాటు. డెఫినెట్గా దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు త్వరలోనే అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.
ముఖ్యంగా ఈ ఫైబర్ నెట్ అనే వ్యవస్థ ఉంది. మీకు తెలుసు, ఫైబర్ నెట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రతి ఇంటికి 149 రూపాయలకే నెట్టు టెలిఫోను ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దాన్ని ఎట్లా తీసుకొచ్చారంటే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మొదలుపెట్టినప్పుడు చాలామంది 5000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. కానీ అతను జాగ్రత్తగా తెలివితేటలుగా ఆలోచించి అదే ప్రాజెక్ట్ని 330 కోట్లకి ఒప్పించారు. ఎలా ఒప్పించారంటే గ్రౌండ్ కేబుల్ వెయ్యక్కర్లేదు మీరు, ప్రస్తుతం మనకి కరెంటు వ్యవస్థ ఉంది కదా స్తంభాల వ్యవస్థ, ఆ స్తంభాలను వాడుకొని మీరు ఈ ఫైబర్ నెట్ మీకు సప్లై ఇస్తే మీకు చాలా బడ్జెట్ తగ్గుతుందని చెప్తే అప్పుడు ఆ సంస్థ 330 కోట్ల రూపాయలకు ఒప్పుకొని ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ 149 రూపాయలకి వేశారు ఆ రోజు కనెక్షన్, ఫైబర్ నెట్ కనెక్షన్. సో దానిలో ఎక్కడ అవినీతి జరిగిందో నాకు అర్థం కావట్లేదు.